ప్రతిధ్వని ప్రేక్షకులకు నమస్కారం. నూతనంగా ఏర్పడిన శాసనసభ 6 రోజుల పాటు సమావేశమై ఇవాళ వాయిదా పడింది. ఈ శాసనసభ సమావేశాల తీరును పరిశీలించడానికి ఇవాళ స్టూడియోలో ముగ్గురు ప్రముఖులు మన దగ్గరికి వచ్చారు. ముందుగా వారిని పరిచయం చేస్తాను. పయ్యావుల కేశవ్ గారు, తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష విప్గా వ్యవహరిస్తున్నారు. వీరు ఉరవకొండ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. కొనతాల రామకృష్ణ గారు, గతంలో లోక్సభకు ఎన్నికయ్యారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇప్పుడు వాణిజ్య శాఖ మంత్రులుగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. తమ్మినేని వీరభద్రం గారు, మార్క్సిస్ట్ పార్టీ తరఫున ఖమ్మం నుంచి శాసనసభకి ఎన్నికయ్యారు. గతంలో వీరు కూడా లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు. చర్చలోకి వెళ్లే ముందు ఈ సమావేశాలు జరిగినటువంటి తీరుతెన్నుల్ని ఒక్కసారి పరిశీలిద్దాం. అధికార ప్రతిపక్ష పార్టీలు తారుమారైన నేపథ్యంలో 12వ శాసనసభ తొలి సమావేశాలు ముగిశాయి. మే 31న ప్రొటెం స్పీకర్ ఎన్నిక సభ్యుల ప్రమాణ స్వీకారంతో ప్రారంభమై 6 రోజుల పాటు సాగాయి. మొత్తం 34 గంటల 20 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశాల్లో 77 మంది సభ్యులు వివిధ అంశాలపై ప్రసంగించారు. చర్చల్లో భాగంగా 4 మంత్రులు ప్రకటనలు చేశారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బిల్లును ప్రవేశపెట్టింది. సభ్యులు దానిని ఆమోదించారు. మరో అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపైనే ప్రధానంగా చర్చలు సాగాయి. రామకృష్ణ గారు, మీతో మొదలు పెడదాం. ఈ శాసనసభ సమావేశాలు జరిగినటువంటి తీరుతన్నుల మీద మీ అభిప్రాయం ఏమిటి? ఇది చాలా షార్ట్ డ్యూరేషన్ సమావేశం అండి. పర్టికులర్గా ఈ సమావేశం తరఫు ముఖ్య ఉద్దేశం సభ్యుల ప్రమాణ స్వీకారం, గవర్నర్స్ అడ్రస్, దాని తర్వాత అప్రోప్రియేషన్ బిల్. తప్పితే ముఖ్యమైనటువంటి అంశాలు అంతకంటే వేరే ఏం లేవు. అందులో పూర్తిగా ఈరోజు జరిగిన 5 రోజులు జరిగినటువంటి శాసనసభ వల్ల పూర్తి పెర్ఫార్మెన్స్ని గేజ్ చేయలేం, కానీ జనరల్ బై అండ్ లార్జ్ అసలు బాగానే ఉన్నదని ఫీలింగ్ అయితే ఉంది. రీజనబుల్గా డిబేట్స్ జరిగినాయి. సభలో ఎక్కువ మంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. జనరల్గా వాళ్ళకి ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా వాటి మీద ఓరియంటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేశవ్ గారు, ఈ సభలో ఏ ధోరణులు కనపడ్డాయి? ఇది షార్ట్ డ్యూరేషన్కి ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశం అయినా కూడా ఇది ఎంతో కీలకమైనటువంటి సమావేశం. కొత్తగా ఏర్పడింది ప్రభుత్వం, పాత్రలు మారాయి. ఐ థింక్ డెఫినెట్గా కొంత పోవాల్సిన ధోరణిలోనే పోతున్నాయి. అయితే అపోజిషన్కి రావాల్సినటువంటి పాత్ర రావడం లేదు. కొంత పక్కన పెట్టే ప్రయత్నము, వాణిని వినిపించకుండా చేసే ప్రయత్నము జరుగుతోంది అన్నటువంటిది అయితే మాత్రం స్పష్టమైన సంకేతాలు ఈ శాసనసభలో లభించాయి. వీరభద్రం గారు, మీరేమనుకుంటున్నారు? ఈ సమావేశాల్లోనే కాకుండా శాసనసభ సమావేశాల్లో చాలా కాలం నుండి ఒక ధోరణి ఉంటుంది. అదేమంటే ఎవరు గట్టిగా అరుస్తున్నారు, ఎవరు వాదనలు బాగా చేశారు, ప్రజలకు కూడా చూపిస్తున్నారు కాబట్టి ఎవరు టీవీల్లో బాగా కనపడుతున్నారు, ఈ అంశాల ఆధారంగా పాయింట్లు స్కోర్ చేసే ధోరణిలో పార్టీలు కూడా పడడం దురదృష్టకరమైన విషయం. ముఖ్య నాయకులతో సహా ఇది ఒక ధోరణి కనబడుతోంది. అది 6 రోజుల సమావేశంలో కూడా రిఫ్లెక్ట్ అయింది. రామకృష్ణ గారు, పరిశీలకులు ఏమనుకుంటున్నారంటే గవర్నర్ ప్రసంగం గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ పరమైనటువంటి రంగు, వాసన, రుచి ఉంది దానికి. గత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడిపినటువంటి పక్షాన్ని చాలా ప్రత్యక్షంగా విమర్శించి వారిని కాస్త ఎకసెక్కం చేసేటటువంటి ధోరణిలో ఆ ప్రసంగం సాగింది అనేటువంటిది పరిశీలకులు, పత్రికలు వారు కూడా చేసినటువంటి వ్యాఖ్య. మీరేమనుకుంటున్నారు? ముఖ్యంగా గవర్నర్ ప్రసంగంలో రూలింగ్ పార్టీ ఆ ఏడాదిలో చేసేటువంటి వివిధ కార్యక్రమాల మీద ఆ కార్యక్రమాలు రిఫ్లెక్ట్ చేస్తూ గవర్నర్ ప్రసంగం ఉంటుంది. సహజంగా ఎంత కాదనుకున్నా అవుననుకున్నా ఇది కొద్దిగా పొలిటికల్ టింజ్ అంటూ ప్రతి గవర్నర్ స్పీచ్లో కూడా ఉంటుంది. కేశవ్ గారు, అధికార పక్షం నుంచి వచ్చేటువంటి ప్రసంగాలు అయితేనేమి, మాటలు అయితేనేమి, ఈరోజు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. శాసనసభ వ్యవహారాల మంత్రి దృష్టి ఎంతసేపు ఉన్నా కూడా శాసనసభని సుజావుగా, సాఫీగా నడిపించుకోవడానికే ఉండాలి. మరి ఎంతో సీనియర్ నేత, నా వయసుకు మించినటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి పెద్దలు, మరి వారు మాట్లాడినటువంటి తీరు, మీ సంఖ్య మా సంఖ్య
అన్నటువంటి ఒక రెండు చిన్న పదాలు ప్రతిపక్షంలో ఎంతటి ఆందోళనను కలగజేస్తాయి? ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణితో అధికార పక్షం వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేది ఒక సంకేతం వెళ్ళేటప్పటికీ సహజంగానే అది ప్రతిపక్షంలో ఒక రకమైనటువంటి సంకేతాలు అందుతున్నాయి. ఏంటి, మా గొంతు నొక్కే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, మా సంఖ్యాబలాన్ని తక్కువ చేసుకుని వీళ్ళు డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అన్నప్పుడు ఇతర దారులన్నీ కూడా వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ధోరణికి సరైన మార్గంలో ముందుకు పోవాలి అనంటే అధికార పక్షం నుంచే అది మొదలు కావాలి. మేము ఎంతసేపు ఉన్నా అధికార పక్షంలో ప్రజల వాణిని వినిపించడానికి ఎత్తి చూపించడానికే ఉపయోగపడతాం. రామకృష్ణ గారు, మీరు 6 రోజులు చూశారు, గతంలో మీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ఇప్పుడు మీరు అధికార పక్షంలో ఉన్నారు. ఇప్పుడు గతంలో అధికార పక్షంలో ఉన్నటువంటి వారి వాళ్ళ ప్రతిపక్షంలో వారి పాత్ర ఎలా నిర్వహిస్తున్నారు అనేటువంటి దాని మీద మీ అంచనా ఏమిటి, మీ విశ్లేషణ ఏమిటి? ఇప్పుడు క్యాషువల్గా చెప్పినట్టు ఇది ట్రాన్సిషన్ పీరియడ్, ఈ సెషన్ పూర్తిగా ఇంకా అటువైపు కూర్చొని ట్రెజరీ బెంచెస్ వాళ్ళు అపోజిషన్లోకి వచ్చారు. ఈ 6 రోజులు బట్టి నేను కన్క్లూజన్ రమ్మంటే, కానీ ఏ రకమైనటువంటి ధోరణులు కనపడ్డాయి? నాకైతే వ్యక్తిగతంగా నాకు అనిపించేది ఇంకా మేము అధికారంలో ఉన్నాం అనేటువంటిదే వాళ్ళ మాటలో, ప్రతి ఒక్కరి మాటలో కూడా ఆ సూచన కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడమో ఇంచుమించుగా అదే. బై అండ్ లార్జ్ ఇది రీజనబుల్గా అనేసి ఎందుకన్నా అంటే మీకు వెల దగ్గరికి వెళ్ళడం కానీ, స్పీకర్ పోడియం దగ్గర గెరాఫ్ చేయడం కానీ ఇటువంటివి ఏం జరగలేదు. కాబట్టి అంతమేర వరకు అయినా సరే కాస్త కంపేర్ టు అదర్ సెషన్స్ ఇది హుందాగా జరిగింది అనే ఫీలింగ్ అయితే ఉంది. అందుకే రీజనబుల్లీ గుడ్ అని చెప్పాను. ఇద్దరు కూడా సమన్వయంగా రెండు బండికి రెండు ఎట్లాగైతే ఉంటాయో రెండు కాళ్ళు అట్లాగే రెండు ఎద్దుల్లాగే ముందు తీసుకువెళ్ళాలి. అంతేగాని అక్కడ ప్రతిపక్షం స్వపక్షం అని అనుకొని మీరు వేరే మేము వేరే కాదు, అందరం కూడా ప్రజలు ఎన్నుకోబడినటువంటి వ్యక్తులమే, ఎవరైనా సరే ప్రజలకు సేవ చేయాల్సిందే. కాబట్టి ఆ బాధ్యతలు అందరూ కూడా సమానంగా మోయాల్సినటువంటి అవసరం ఉంది. రామకృష్ణ గారి దగ్గర నుంచి మీరు ఒక చిన్న మంచి సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు అప్పుడే, అంటే బాగుంది పర్వాలేదు బాగానే చేస్తున్నారు అనేటువంటిది. మీ ఉద్దేశంలో ప్రభుత్వ పక్షం వ్యవహారం ఎలా ఉంది? మేము అసర్టివ్గా ఉంటామే తప్ప అగ్రెసివ్గా ఉండాలి అన్నటువంటిది మా ఆలోచన ధోరణి కాదు. గవర్నమెంట్ ఎట్లా బిహేవ్ చేసింది అనేటువంటిది చూస్తే, వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నారు లేక అనేటువంటిది కాకుండా ఓవరాల్ గవర్నమెంట్ అప్రోచ్ టువర్డ్స్ అపోజిషన్ అన్నటువంటిది చాలా స్పష్టమైన ధోరణి వచ్చింది. మంత్రుల యొక్క మొత్తం గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఒక్కసారి చూస్తే అసలు కంపోజిషన్ ఆఫ్ ది హౌస్ ఈసారి చాలా మారిపోయింది. 10 పార్టీలు వచ్చినాయి, 10 పార్టీలు కూడా పాలకపక్షానికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలే ఎక్కువగా వచ్చాయి. ప్రతిపక్షం కేవలం 2 బీజేపీ పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం ఉన్నాం. సమయం కేటాయింపులో ప్రతి ఒక్కరిలోనూ భాగంగా మీకు ఇస్తున్నాం అంటున్నారే తప్ప 10 పార్టీల్లో మీరు ఒకరే తప్ప ప్రధాన ప్రతిపక్షం మీరు, మీకు రావాల్సిన వాటా ఇది అనేటువంటి ఒక వైఖరిని వాళ్ళు కనపరుస్తున్నారు. దీన్ని తప్పకుండా రాబోయే కాలంలో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ టేకప్ చేస్తుంది. ఎందుకంటే 26 స్థానాల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా దాదాపు సగం పైగా సమయాన్ని తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అది ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి హక్కు అని మేము భావిస్తున్నాం. ఇదొక ట్రెండ్. 10 పార్టీల్లో మీరు ఒకరు కాబట్టి తలా ఒకరు మాట్లాడండి అన్నటువంటి ధోరణి సరైనది కాదు. రెండవది, గవర్నమెంట్ యాటిట్యూడ్ వాళ్ళ పాలసీ డాక్యుమెంట్లోనే రాజకీయాలను చొప్పించారు మీరు అన్నట్టు. ప్రభుత్వం భవిష్యత్తులో ఏం చేయబోతోంది అనడంలో గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్. తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వచ్చిందా కాంగ్రెస్ వచ్చిందా అన్నది పక్కన పెడితే గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్. రాజ్యాంగ హెడ్గా ఉన్నటువంటి గవర్నర్ చేత రాజకీయాలు చెప్పించినటువంటి ఘనత ఈరోజు ప్రభుత్వానికి దక్కింది. మై ప్రీవియస్ గవర్నమెంట్ అన్నటువంటి యాటిట్యూడ్ ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగిందని నేను అనుకోను. మై ప్రీవియస్ గవర్నమెంట్ హెస్ డన్ దిస్, మై ప్రీవియస్ గవర్నమెంట్ హెస్ డన్ దిస్ అండ్ ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి పాపం గవర్నర్ చేత గారు చెప్పించారు. సో భారతదేశానికి స్వాతంత్రం తెప్పించినటువంటి పార్టీ అని చెప్పించారు. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏంటి, తర్వాత కాంగ్రెస్ ఏంటి, అంటే ట్రెండ్ అందులో గవర్నమెంట్ బుల్డోజ్ చేసుకోగలం మేము, మేమేం చెప్పినా చెల్లుబాటు తీసుకొచ్చింది, లీడ్ తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఐ డోంట్ థింక్ సో. ఇట్ ఇస్ సందర్భంగా నేషనల్ టైం కేటాయింపు గురించి కేశవ్ గారు అయితే చెప్పారు. కేటాయింపులో ఏమైనా తేడాలు ఉంటే చర్చించుకోవడంలో స్పీకర్ గారిని డిమాండ్ చేయడంలో తప్పేం లేదండి. అదే సందర్భంలో ఉదాహరణకు ప్రాజెక్టుల పైన చర్చ జరుగుతున్నప్పుడు బీజేపీ వాళ్ళు టైం కేటాయింపులోనే దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీకి ఎంత దుస్థితి వచ్చిందంటే శాసనసభలో సమయం కేటాయించుకోలేక తొట్టి తొలి సభలోనే వాకౌట్ చేసే దుస్థితికి దిగజారిందంటే పాలక పక్షం యొక్క ధోరణి మనకు ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడ ప్రతిపక్షం వాదనని వినిపించకూడదు ఇక్కడ, అలాగే స్టేట్మెంట్స్ లో కూడా ఎక్కడ కూడా ప్రతిపక్షానికి. రామకృష్ణ గారు, ఇది కేశవ్ గారు చేస్తున్నటువంటి చాలా గంభీరమైనటువంటి ఆరోపణ, మామూలు ఆరోపణ కాదు. అంటే
ప్రతిపక్షానికి సరైనటువంటి సమయం ఇవ్వకపోవడం ఒకటి, ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కేటటువంటి ధోరణి ఒకటి, మూడోది ప్రతిపక్షాన్ని ఇంతో అంత అవమానం చేసేటటువంటి పరిస్థితిని మొట్టమొదటిసారిగా జరిగినటువంటి సమావేశం అది అంటున్న మాట చెప్తున్నాను. బీజేపీకి టైం ఇవ్వకపోతే వారు వాకౌట్ చేశారు. వాకౌట్ చేయడం తీవ్రమైన నిర్ణయం కరెక్టా కాదనేది ఎట్లున్నప్పటికీ టైం ఇవ్వకపోవడం సరైనదని మేము భావించటలా, నేను భావించట్లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కేశవ్ గారి వాదనలో ఒక ప్రమాదకర ధోరణి ఉంది. అదేమంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, సోఆన్ ఈ పార్టీలన్నీ ఐక్యంగా పోటీ చేసినాయి కాబట్టి వీళ్ళందరూ గెలిపి ఒక టైం ఇస్తే సరిపోద్దని. పొరపాటు అవగాహనలో ఉన్నారు. నేను చెప్పబోయే పాయింట్ ఏమంటే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అని అన్నప్పుడు మేము మిత్రపక్షంగా ఏమి లేము అంటే దాని అర్థం శత్రుపక్షమా మిత్రపక్షమా అనేది రెండే పదాలు ఉంటాయి అనుకుంటే కూడా పొరపాటు. ప్రభుత్వంతో పాటు సిపిఎం లేదు కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర పార్టీలు కూడా ఏకీభవించే గవర్నర్ గారి ప్రసంగం తయారు చేస్తే మీరు అన్నట్టు ఒకటే ట్రీట్ చేసి ఒకే టైం కేటాయించడం వేరు. బట్ తయారు చేసేది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, దాంట్లో అపోజ్ చేసాం, సవరణలు ప్రతిపాదించాం. ఇంకా తెలుగుదేశం పార్టీ సవరణలు ప్రతిపాదించిందో లేదో నాకు తెలియదు, ప్రతిపాదించను కూడా అనుకోను. కానీ సిపిఎం పార్టీ గవర్నర్ ప్రసంగాన్ని సవరణలు ప్రతిపాదించింది, ఓటింగ్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది అనేటువంటి దాన్ని కూడా మీరు మద్దతు పలికినట్టేనా, లేకపోతే దానికి కూడా సవరణ ప్రతిపాదన ఏమండి? కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది అనేటువంటి మాట గవర్నర్ గారి ప్రసంగంలో అన్నారు కదా, దానికి కూడా మీరు మద్దతు పలుకుతారా, లేదా దానికి సవరణ ప్రతిపాదిస్తారా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పాత్ర వహించిన మాట నిజం స్వాతంత్రం తీసుకురావడంలో, కానీ కాంగ్రెస్ అన్నది స్పష్టంగా ఉంది, దానికి మేము సవరణలు పెట్టాం. ఈనాటి కాంగ్రెస్, ఈనాటి కాంగ్రెస్ అంటే ఈనాడు కాంగ్రెస్ బ్రేక్అవే గ్రూప్ ఆఫ్ కాంగ్రెస్, నాట్ ఈవెన్ ద డైరెక్ట్ బ్రేక్అవే గ్రూప్. ముఖ్యమంత్రి రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మీ ప్రతిపక్షం, మీ నాయకుడు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి. గాంధీజీ ఏ రోజు ప్రొడక్ట్ ఆఫ్ కాంగ్రెస్? గాంధీజీ ఏనాడో కాంగ్రెస్ ను రద్దుపరచండి అని చెప్పాడు. ఒక మాట చెప్తాను, శాసనసభ కూడా ఇలాగే నడుస్తుందండి. వ్యాకరణాలు, గుడింతాలు, పొల్లులు, కామాల మీద చర్చ జరగడం అది వాంఛనీయం కాదు. పాయింట్ ఈనాటి కాంగ్రెస్, ఆనాటి కాంగ్రెస్ అంశం గురించి, కాంగ్రెస్ ఒక్కటే స్వాతంత్రం తీసుకొచ్చాను ఏనాడు చెప్పలేదు. ఫీలింగ్ ఒకటే అండి, ఈ దేశ ప్రజలు స్వాతంత్రం తీసుకొచ్చారు, ఈ దేశంలో రైతులు కార్మికులు పోరాడారు. ఇట్ ఇస్ ఇనిషియేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి అందులో. అందులో లోపాలు ఉన్నా ఏమున్నా సరే డెఫినెట్ సవరణలు ఇవ్వచ్చు. ప్రతి మెంబర్కి కూడా ఆ హక్కు ఉంది. సంఖ్యాబలం ఉంది కదా అని నిర్ద్వందంగా తోసిపుచ్చేటువంటి ధోరణిలో ఈరోజు పాలకపక్షం ముందుకు పోతుంది. సంఖ్యాబలం ఉన్నదనేసి 90 మందిని తీసుకుని వెళ్ళి హౌస్ లో నుంచి పైకి నెట్టివేయలేదే. మీ వైఖరిలో అటువంటి వైఖరి ఉంది, అటువంటి ప్రాక్టీస్ చేశారు, మీరు చేశారు కాబట్టి గతంలో అట్లా చేయలేదు మేము. ఇప్పుడు కూడా స్టిల్ ఐ అపీల్ టు ద ఆల్ అపోజిషన్ పార్టీస్ అండ్ ఆల్ పార్టీస్, అందులో మనం ఒక మ్యూజువల్ అండర్స్టాండింగ్తో వెళ్ళాలి తప్పితే ఇవి కాంక్రీట్గా వేర్ దెర్ ఇస్ అ ల్యాప్స్ డెఫినెట్గా చూపించాలి. ఇప్పుడు ఒక అభిప్రాయం ఏంటంటే అండి, అంటే శాసనసభ నుంచి చూసి కాస్త పరిశీలనగా చూసినటువంటి వాళ్ళ అభిప్రాయం, మంత్రులు ప్రభుత్వం తరపు నుంచి మాట్లాడినటువంటి వారు సరిగ్గా వారికి కావలసినటువంటి తయారీ లేదు. ఉదాహరణకి పొన్నాల లక్ష్మయ్య గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు, ఈ అంటే చూసేవాళ్ళకి అనిపించింది అంటే ఈయన అసలు ఏమీ చూసుకోకుండా వచ్చేసినట్టుగా ఉంది సమాధానం చెప్పినప్పుడు లేకపోతే ప్రకటన చేసినప్పుడు అనేటటువంటి ఒక అభిప్రాయం కలిగింది. అంటే పాలక పక్షం ఇంకా ఉన్నటువంటి విషయాల్ని అవగాహన చేసుకుని శాసనసభకి ఒక బాధ్యతతోటి, మనం శాసనసభకి మనం జవాబుదారీగా ఉన్నామంటే ఈ రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉన్నట్టు ఆ రకమైనటువంటి మానసిక స్థితితోటి ఇంకా వచ్చినట్టుగా కనపడలేదు అనేటువంటిది ఒక అభిప్రాయం. ఏ వాక్యాలు పెట్టారు, ఏ వాక్యాలు పొరబడ్డారనే పాయింట్స్ టెక్నికల్ పాయింట్స్ అండి. కానీ ప్రాజెక్టుల మీద ఏదైతే శాసనసభలో ప్రవేశపెట్టారో ప్రాజెక్టులు ఇంకా నిర్దిష్టంగా తయారు కావాలి, కాంక్రీట్గా అలొకేషన్స్ జరగాలి, లేదు ఫండ్ సోర్సెస్ ఏంటనేది కూడా శాసనసభలో పెట్టాలి అనే విషయాలు ఏదైతే గంభీరమైన అసలైన విషయాలు ఉన్నాయో వాటిపైన చర్చ జరిగింది. అది పొన్నాల లక్ష్మి గారి పొరపాటు, అక్కడ మాట్లాడేటప్పుడు పొరపాట్లు కావాలి. మంత్రి మంత్రి తయారు కావటం అనేది, మంత్రి తయారు కావటం అనేది వాక్య నిర్మాణాలు అండి. ప్రభుత్వం వచ్చి సుమారు 15 రోజులు అయిందండి. 15 రోజుల్లో ప్రభుత్వం పూర్తిగా అవగాహన చేసుకొని వెంటనే రెస్పాండ్ అవుతుందనేసి ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రిపేర్డ్గా ఉండలేరు. ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్, ప్రిపేర్ కావడానికి కొంత టైం కావాలి. మరి వెంటనే
ఈ సబ్జెక్ట్ వచ్చింది గవర్నర్ స్పీచ్ లో ఏం ప్రయారిటీస్ ఫిక్స్ అప్ చేసుకోవాలి ప్రయారిటీస్ ఫిక్స్ అప్ చేసుకోవడంలో చిత్తశుద్ధి ఉందా లేదా అన్నది ముఖ్యం తప్పితే టెక్నికాలిటీస్ లోకి వెళ్ళేకంటే అది సిన్సియర్ గా మేము చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్ట్ అమలు చేయాలన్నది ఒకటే గవర్నమెంట్ తాలూక స్పిరిట్ అది అందులో చిన్న చిన్న లోపాలు జరగొచ్చు ఇమిడియట్ గా స్పాంటేనియస్ గా ఒక పార్టిక్యులర్ ప్రాజెక్ట్ గురించి చెప్పలేకపోవచ్చు మన రాష్ట్రం కూడా చాలా వాస్ట్ చాలా పెద్ద రాష్ట్రం ఇది చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క చిన్న ప్రాజెక్ట్ మీద కూడా ఇమిడియట్ గా అవగాహనకి రావడం అంటే అంత ఈజీ కాదు కొద్దిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్లీ అగ్రీ విత్ రామకృష్ణ గారు ప్రభుత్వం వచ్చింది 15 రోజులైంది 15 రోజుల్లో ప్రభుత్వ తీరుని జడ్జ్ చేయడం అన్నటువంటిది కూడా సమంజసమైనటువంటి విషయం కాదు మాకు కూడా చాలా స్పష్టంగా ఉన్నాం ఆ వైఖరి గవర్నర్ స్పీచ్లో ఏదైతే చెప్పారో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ రైతు ఆత్మహత్యల మీద కానీ లాండ్ ఆర్డర్ మీద కానీ అదే విషయాల్ని స్టేట్మెంట్ రూపంలో సభలో పెట్టడం ప్రిపేర్డ్గా లేనప్పుడు సభలో స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఏ ప్రచారం కోసం ప్రభుత్వం గతంలో పనిచేసింది అన్నటువంటి విధానంలోనే మళ్ళీ అదే ప్రచారం కోసమే అవే స్టేట్మెంట్ల రూపంలో సభ ముందుకు పెట్టడం ప్రిపేర్డ్గా లేనప్పుడు సభలో చర్చకు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు మేము అడగలేదు వాళ్ళు కూడా స్పష్టమైనటువంటి వైఖరి చెప్పడం లేదు గవర్నర్ స్పీచ్లో ఏదైతే మేము ఇద్దరు రెండేళ్లలో ఇవి చేస్తాం ఐదేళ్లలో ఇవి చేస్తామన్నారో అదే విషయాన్ని పదాలు కూడా మార్చకుండా స్టేట్మెంట్గా పెట్టారే తప్ప ఇదిగో నిర్దిష్టంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఈ ప్రయారిటీ ఇవ్వదలుచుకున్నాం లేక దీనికి పోతే ఈ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఇక్కడ నుంచి టైఅప్ చేయాలనుకుంటున్నాం లేకపోతే మా ప్రాధాన్యతలు ఇవి అని ఏ ఒక్క పదం కూడా ఎక్స్ట్రా చెప్పకుండా స్టేట్మెంట్గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్నటువంటిది కేవలం ప్రచారం యొక్క ఆరాటంలోనే ప్రభుత్వం ముందుకు పోతుంది అన్నటువంటిది మాకు ప్రచారం గురించి చేయాలని అనుకుంటే మేనిఫెస్టోలో ఉన్న ఐటమ్స్ ఇన్ టోటోగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇమిడియట్గా మీరు స్పష్టంగా చెప్పగలుగుతారు మీద ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టారు పాత బకాయిలు రద్దు చేశారు రైతులకు ప్యాకేజెస్ ఇచ్చారు ఇంట్రెస్ట్ గురించి రెమిషన్ చేయాలనో లేదంటే ఇవన్నీ చేయాలనో ఇటువంటివన్నీ కూడా చేయాలన్నది ఆ చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేశారు తర్వాత కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో ఈ ప్రభుత్వ తరపున శాసన గౌరవ శాసనసభ్యులకు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఈ రకంగా చేయాలనుకుంటుందని సభ్యుల తాలూకా ఆలోచన కూడా తీసుకొని వీటికి ఏమైనా అమెండ్మెంట్స్ చేయాలా లేదంటే ఫర్దర్గా ఏమైనా స్ట్రెంగ్తన్ చేయాలా లేదు ఇందులో వీక్నెసెస్ ఏ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది కాబట్టి మనం గౌరవ సభ్యులకు తెలియపరచడం తప్పని నేను అనుకోవట్లేదు తెలియపరచడం కూడా తప్పని ప్రభుత్వం యొక్క అసలు వీక్నెస్ వేరే ఉంది అది మనం వేరే అంశం మీదకి వెళ్లే ముందు క్లుప్తంగా మీరు చెప్పదలుచుకుంది నేను చెప్పదలుచుకున్న విషయం ఏమంటే ప్రాజెక్టుల చర్చల విషయంలో చెప్పిన వాక్యాల్లో భాషలో లోపం కాదండి ప్రధాన లోపం ప్రభుత్వం వైపు నుంచి ప్రాజెక్టుల విషయంలో జరిగింది ఏంటంటే పదే పదే మర్చిపోయిన గోదావరిని మళ్ళీ కూడా ముప్పావు బాగా మర్చిపోయారు గోదావరి ప్రాజెక్టులు కట్టకుండా గోదావరి నీళ్లు ట్యాప్ చేయకుండా మనం తెలంగాణ ప్రాంతం కానీ వెనకబడ్డ ప్రాంతాన్ని కానీ బాగు చేయలేము అందరూ అంగీకరించిన సత్యం ఈ రోజున గోదావరి పైన ఉన్న ఎల్లంపల్లి కానీ లేదా పోలవరం కానీ ఇచ్చంపల్లి కానీ దుమ్ముగూడెం కానీ ఇవి టేకప్ చేయకుండా ఒక దేవాదులు మాత్రమే ప్రియారిటీ ప్రాజెక్ట్స్లో పెట్టారు అది ఎందువల్ల జరిగింది దీనికి కారణం మా దృష్టిలో స్పష్టంగా ఏమిటంటే ఆనకట్టలు అంటే అది ఆర్థిక ఆనకట్టలుగానే చూస్తున్నారు రాజకీయ ఆనకట్టలుగా చూడలేదు ప్రభుత్వం ఇప్పటికీ ఆర్థిక ఆనకట్టలు అంటే ఏ దుమ్ముగూడెం కట్టాలంటే ఎక్కువ డబ్బు అయిద్ది పోలంపల్లి అంటే లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి ఎక్కువ డబ్బు అవుద్ది తక్కువ డబ్బుతో వయబుల్గా ఉండే ప్రాజెక్టులు అంటే ఆర్థిక అంచనాల్లో ఉంది తప్ప పొలిటికల్గా ఏ ప్రాంతాలు అన్యాయం అయిపోతున్నాయి ఎక్కువ ఖర్చు అయినా సరే ఆ ప్రాంతాలకు న్యాయం చేయాలనే దృష్టి కొంత లోపం మాత్రం ఈసారి జరిగింది సార్ అవి మూడు కేటగిరైజ్ చేశారండి ఒకటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అవి త్రూ ఆఫ్ ది వే ఉన్నాయండి మిగతావి ఏమిటంటే జస్ట్ స్టార్టెడ్ ప్రాజెక్ట్స్ మూడో కేటగిరీ కొన్ని పెట్టారు అట్లా త్రీ క్లాసిఫికేషన్స్గా చేశారు మొదట రెండు క్లాసిఫికేషన్స్ విత్ ఇన్ 5 ఇయర్స్లో పూర్తి చేస్తామనేసి కేటగారికల్గా ఇష్యూరెన్స్ ఇచ్చారు థర్డ్ కేటగిరీలో గోదావరి వాటర్స్ 3000 టీఎంసీ వాటర్ వృధాగా పోతామంది కాబట్టి గత చాలా సంవత్సరాలుగా ఈ నీరును ఉపయోగించుకోలేకపోవడంలో ఫెయిల్ అయ్యాం కాబట్టి ఈ నీటిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్ట్ అని దుమ్ముగూడ అనేసి ఇతర ప్రాజెక్ట్స్ అవి ఉన్నాయి అవన్నీ కూడా టేకప్ చేస్తామనేసి సుమారు 5 ప్రాజెక్ట్స్ మేజర్ ప్రాజెక్ట్స్ గోదావరి మీద టేకప్ చేయాలని వాటి మీద కాంక్రీట్గా ఇప్పుడు చెప్పడానికి వాటి మీద ప్రాజెక్ట్స్ రిపోర్ట్ లేవు క్లియరెన్సెస్ లేవు అవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఇంకొక అంశం కూడా మనం చూసిద్దాం ఏదైతే కేటగరైజేషన్ చెప్పారో
స్టార్ట్ అయినవి మధ్యలో ఉన్నవి చివర్లో ఉన్నవని ఆ బేసిస్ మీద 2 ఇయర్స్ 5 ఇయర్స్ కూడా ఫిక్స్ చేయలేదండి 2 ఇయర్స్ లో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న శంకుస్థాపనలు ఉన్నాయి ఇంకొక అంశం కూడా మనం స్పృశించాల్సి ఉంది వీరవద అందుకనే దుమ్ము కూడా వెనకబెట్టారు కానీ దేవాదుల దేవాదుల పెట్టారు మంచి సంతోషం దేవాదుల ఇస్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ దుమ్ము కూడా ఇంకా స్టార్ట్ కాలేదండి ఇది కూడా స్టార్ట్ పోలవరం ఉంది ఇది పోలవరం సర్వే అయ్యింది మై బ్రెత్ అండ్ బ్లడ్ ఆర్ ఫర్ పోలవరం దుమ్ము కూడా సర్వే అయ్యింది ఏ ఆటంకాలు లేవు పాలక పక్షానికి స్పష్టమైన వైఖరి లేకుండానే ఏదో దీని నుంచి లబ్ధి పొందాలి అన్న ఒక విధానంతో ఈ రోజు ఐ టోటల్లీ డిజగ్రీ విత్ శాసనసభలో క్యాషు గారితో డిజగ్రీ చేస్తున్నాను అంటే ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తుంటే వాళ్ళు 10 15 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళు చేయలేనిది ఈ రోజు కాంగ్రెస్ చేస్తుందని వై షుడ్ వై ఎన్వీ దెం రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా సరే శాసనసభ సమావేశాలని పొడిగించాలి ఎక్కువ రోజులు ఉండాలి అనేటటువంటి మాటని పదే పదే డిమాండ్ చేయడం జరిగింది కేశవ్ గారి పార్టీ ఏమో దాన్ని అవసరం లేదు 50 రోజులు సరిపోతుంది అనేటువంటి వారు చెప్పడం జరిగింది ఇవాళ సరిగ్గా రోల్ రివర్సల్ లాగా వీరేమో పెంచాలనుంటున్నారు వీరేమో ఎందుకు పెంచాలి పెంచాల్సినటువంటి అవసరం లేదు అంతగా పెంచాలంటే మొన్న శాసనసభ వ్యవహారాల మంత్రి గారు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మీరు 50 చేశారు కాబట్టి మేము పెంచామనిపించుకోవాలంటే 52 రోజులు చేస్తాం అనేటటువంటి మాట అన్నారు ఇది సమంజసమా వీరభద్రం గారు శాసనసభ సమావేశాలు పొడిగించాల్సిన అవసరం ఉంది 100 రోజులే నడపాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మేము చెప్పేది ఏమంటే మీరు ఇందాక సరిగా చెప్పారు శాసనసభలో చర్చలు జరుగుతున్నా నిర్ణయాలు శాసనసభలో జరగట్లేదండి లాంఛనంగా వాళ్ళు అనుకున్న వాటికి ఆమోదం తీసుకోవడానికి శాసనసభను ఉపయోగించుకుంటున్నారు ఎవరైనా ఎవరు అధికారంలో ఉన్నా చేస్తున్న పని అదిగా ఉంది అట్లా కాకుండా ప్రభుత్వం ప్రిపరేషన్తో ప్రపోజల్తో రావద్దని కాదు ముందే ఆలోచించుకుని నిర్ణయించుకుని వస్తారు కానీ ఒకసారి శాసనసభలో చర్చకు ప్రపోజ్ చేసిన తర్వాత ఇక్కడ చర్చను బట్టి ఆ చర్చ యొక్క స్పిరిట్ను బట్టి మార్పులు చేయడానికి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటే డెమోక్రసీ వర్ధిల్లుతుంది అట్లా కాకుండా తమ అనుకుని వచ్చిన విషయాన్ని ఇక తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు కానీ అనుకుంది ప్రతిష్ఠకం తీసుకుని నేను పట్టుకొచ్చాను కాబట్టి అవతల వాళ్ళు మంచిది చెప్పినా కూడా మనం ఒప్పుకోకూడదు ధోరణి ఆ ధోరణి గారు శాసనసభ సమావేశాల యొక్క రోజుల్ని సంఖ్యని పెంచాల్సినటువంటి అవసరం ఉందని మీరు ఒప్పుకుంటారు గతంలో మీరు 100 రోజులు ఉండాలనేటువంటి డిమాండ్ కూడా మీ పార్టీ తరఫు నుంచి శాసనసభలో చేయడం జరిగింది ఈ 100 రోజులు శాసనసభ సమావేశాలు జరగాలి అనేటటువంటి డిమాండ్కి ఆ యొక్క ఉద్దేశానికి ఇవాళ మీరు కట్టుబడి ఉన్నారా డెఫినెట్గా శాసనసభ సమావేశాలు పూర్తి స్థాయిలో జరుగుతాయండి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనతో ఉన్నారు ఏం చేయాలనుకున్నా శాసనసభ దృష్టిలో పెట్టుకొని ఒపీనియన్స్ తీసుకొని ఒక కన్సాలిడేటెడ్ అప్రోచ్గా వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం శాసనసభ తాలూకు రిలవెన్స్ పూర్తిగా పోతూ ఇదొక రిచువల్గా ఏదో కర్మకాండలు చేసినట్టు ఏదో జరిపించేసి అయిపోయింది అనిపించే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అది మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది పూర్తి స్థాయిలో డిబేట్ జరిగితే ప్రతి ఒక్కరు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఆ అకౌంటబిలిటీ ఫీల్ అవుతారు ఫీల్ వారు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ టైం శాసనసభలో కేటాయించాలి ఎక్కువ స్టడీ చేయాలి ఇక్కడ మన తీర్మానాలు బట్టి రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది అనే బాధ్యత రావాలి రామకృష్ణ గారు సూత్రప్రాయంగా శాసనసభ సమావేశాలు ఎక్కువ కాలం ఉండాలనుకుంటే గతంలో మీరు చేయలేని మీరు చేయడానికి నిరాకరించినటువంటి మీరు ఇవాళ దాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి సమావేశాల్లో ముఖ్యంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో పాలక పక్షాన్ని నుంచి వచ్చినటువంటి మంత్రి గారు చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తే మీకు రామకృష్ణ గారు చెప్పినట్టుగా కనీసం లేదంటే 100 రోజులు 80 రోజులు శాసనసభ సమావేశాలు జరుగుతాయనేటటువంటి ఆశ మీకుందా మంత్రి గారు చెప్తున్నారు కాబట్టి ఆ నమ్మకంతోనే మేము కూడా ముందుకు పోవాలనుకున్నాం బట్ ఆ రోజు నిరాకరించడానికి కారణాలు ఏంటి అనేటువంటిది స్పష్టంగా ఒకరోజు చూస్తే ఎన్ని రోజులు జరిపామన్నా కన్నా ఎంత క్వాలిటేటివ్ డిస్కషన్ జరపగలుగుతున్నాం క్వాలిటేటివ్ డిస్కషన్ అదే మాట వారు కూడా ఆ ప్రాతిపదికన ఉపయోగిస్తే అదే మాట రామకృష్ణ గారు క్వాలిటేటివ్ గా చేద్దాం అంటే మేము వెళ్ళలేకపోలేదు మేము స్పీకర్ దగ్గరికి పోలేదు వి ఆర్ ట్రైయింగ్ టు గివ్ పాజిటివ్ సజెషన్స్ ఐదు సంవత్సరాలు కాదు మీరు ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వగలిగితే సహజమైనటువంటి డెమోక్రటిక్ వేలోనే తెలుగుదేశం ముందుకెళ్తుండడంలో ఏ విధమైనటువంటి సందేహం వల్దు నిజంగా మీరు 100 రోజులు చేస్తే ముందు సంతోషపడేది ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ నమ్మకంతోనే మేము ఉంటాం రామకృష్ణ గారు కేశవ్ గారు మీరు ముగ్గురు కూడా మొత్తానికి ఏదో ఒక చట్టసభలో మీరు కొంత కొన్నాళ్ళు ఒక్కొక్కరికి విరామం మీకు విరామం వచ్చింది మీకు విరామం వచ్చింది వారికి కూడా విరామం వచ్చింది మళ్ళీ తిరిగి మీరు చట్టసభలో ప్రవేశించారు మీరు అనుభవజ్ఞులు ఇప్పుడు చాలా దగ్గర దగ్గరగా 135 మంది ఈసారి మన ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో మొట్టమొదటిసారిగా ఎన్నికై నూతనంగా వచ్చారు వారు కూడా మొన్న జరిగినటువంటి చర్చల్లో కొంతమంది పాల్గొన్నారు అంటే ఇంతమంది 135 మంది ఒకేసారి కొత్త వాళ్ళు రావడం అనేది
చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. 83 లో ఒకసారి జరిగినట్టుంది, మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ప్రసాద్ జరిగింది. వారిలో కొంతమంది మొన్న భాగస్వాములు అయ్యారు చర్చల్లో. వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడిక, చర్చల్లో వారు పాల్గొన్నటువంటి తీరు, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? నేను గమనించినంత వరకు కొత్తగా మాట్లాడిన సభ్యులను చక్కగా మాట్లాడారండి. సబ్జెక్టు కూడా కొత్త వాళ్ళం కాబట్టి మా సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోవాలని పట్టుదలతో బహుశా స్టడీ కూడా చాలా కష్టపడి చేసి వచ్చారు. కానీ ఈ సీనియర్లనండి, లేదా ఈ రాజకీయ వివాదంలో ఏదైతే అధికార ప్రతిపక్షాల మధ్య నలిగిపోయారండి వాళ్ళు. మధ్య ఒక దశల్లో ఒక కొత్త సభ్యుడు మాట్లాడుతుంటే ఆయన పట్టించుకోకుండా ఆయన కూర్చోబెట్టేసి ప్రతిపక్షం, అధికార పక్షం వాదోపవాదాల్లో అరగంట లాగేశారండి. మధ్యలో మెయిడెన్ స్పీచ్ని ఆయన మొత్తుకున్నా సరే ఆయన పక్క కూర్చోవాల్సి వచ్చింది. ఆగ స్పీకర్ గారు కూడా చాలా చాలా దురదృష్టం, చాలా దురదృష్టం. స్పీకర్ గారు కూడా ఆయన రక్షించలేకపోయారు. చివరికి ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్, రామకృష్ణ గారు ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ అప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీస్తే అప్పుడు స్పీకర్ రక్షణకు వచ్చారు. కొత్త సభ్యులు ఎక్కువ మంది ఉన్నారండి ఈసారి. ఫార్చునేట్గా యంగర్ జనరేషన్ రిప్రజెంటేషన్ ఉంది. వాళ్ళందరికీ కూడా ఓరియంటేషన్ క్లాసెస్ పెట్టి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారు మార్గదర్శకులుగా మారాల్సిన అవసరం ఉంది. ఇటువంటివి సరే ఫస్ట్ సెషన్ కాబట్టి పర్లేదు, కానీ ఇటువంటి సెషన్స్ వాళ్ళు చూస్తూ ఉంటే ఇదే ప్రజాస్వామ్యం అనుకునే ప్రమాదం కూడా ఉంది. వాళ్ళు కూడా అట్లాగే తయారయ్యే ప్రమాదం కూడా ఉంది, కాబట్టి దాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఉంది. కేశవ్ గారు సార్, డెఫినెట్గా దిస్ లాట్ ఆఫ్ టాలెంట్ ఇన్ ది యంగ్ ఎమ్మెల్యేస్ కమ్. ఎందుకంటే చాలామంది లాబీల్లో ఇంటరాక్ట్ అవుతున్నాం, చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్, ఏదో చేయాలనే తపన ఆరాటం ఉంది. ఒక్కసారి శాసనసభలోకి వస్తే ముఖ్య రూలింగ్ పార్టీలో చాలా డిస్గ్రంట్మెంట్ వస్తుంది ఇటువంటి, ఎందుకంటే వాళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు తక్కువ అయిపోతున్నాయి అనేటువంటి భావన. ప్రతిపక్షంలో ఒకసారి కాకపోతే ఒకసారైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి రూలింగ్ పార్టీలో సహజంగానే కొంత డిస్గ్రంట్మెంట్, అరే చెప్పలేకపోతున్నాం అనే బాధ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రూలింగ్ సైడ్ నుంచి కూడా కొంత ఫ్రెష్ ఎమ్మెల్యేస్కి అవకాశాలు వస్తే నిజంగా సభలో కూడా కొంత మంచి వాతావరణం, మంచి నూతనంగా వచ్చే సలహా, చర్చ యొక్క స్థాయి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. నూతనంగా ఏర్పడినటువంటి శాసనసభ సమావేశాల తీరు మీద చర్చను మనం చూసాం. శాసనసభ నుంచి రాష్ట్ర ప్రజలు చాలా ఎక్కువ ఆశిస్తున్నారు. శాసనసభ, శాసనసభ్యులు, శాసనసభలో అధికార పక్షం, ప్రతిపక్షం హుందాగా వ్యవహరించాలని, వారి యొక్క సమస్యల్ని పట్టించుకుని, వారి యొక్క సమస్యల మీద సమగ్రమైనటువంటి చర్చ చేసి ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు కనుక్కొని ప్రభుత్వం మీద ఒక అంకుశంగా వ్యవహరించి ప్రభుత్వం యొక్క తీరుతెన్నుల్ని పరిశీలించి ప్రభుత్వం యొక్క తీరుతెన్నుల్ని అదుపులో పెట్టేటటువంటి పాత్రని శాసనసభ చాలా చక్కగా నిర్వర్తించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇవాళ జరిగినటువంటి చర్చలో ప్రతిపక్షం, పాలకపక్షం, ప్రతిపక్షము కాకుండా పాలకపక్షము కాకుండా ప్రజాపక్షం అని అంటున్నటువంటి వీరభద్రం గారు, వీరందరూ కూడా వారి అభిప్రాయాల్ని మన ముందు వ్యక్తం చేశారు. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపు మరొక ఆశ